కారణం కర్త కర్మ క్రియ మొత్తం బ్రహ్మ క్యారెక్టర్ చిరంజీవి గారు చేసింది. దాంట్లో కాంప్లెక్సిటీ ఉంది కదా సార్, ఎంత కాంప్లెక్సిటీ, అన్ని లేయర్స్ ఉన్నాయి కదా. ఓకే, ఒక్కొక్కడికో లేయర్ అర్థం అవుద్ది, కొన్ని లేయర్స్ అర్థం కాకపోవచ్చు. అసలు ఆ క్యారెక్టర్ యొక్క లేయర్స్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యాజ్ మాకు తెలుసు, బట్ మాకు ఇంకా అనిపిస్తుంది, ఇంకా కొన్ని తెలియవే మీ దాచారేమో, రివీల్ చేస్తారేమో. అంటే మాకు మాకు ఒరిజినల్ సినిమాలో కూడా కొన్ని అర్థం కాలేదండి. ఇప్పటికి ఏంటంటే ఆ సిస్టర్కి చెప్పినప్పుడు అది ఏంటి, మా తల్లి సంబంధం మీద కూర్చొని చెప్తున్నాను, మా నాన్న నక్సలైట్ ఏదో ఒక పెట్టేహారని అసలు తెలియదు. ఇమీడియట్ నెక్స్ట్ సీన్ లో మళ్ళీ చర్చ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పీకేర్ మా ఫాదరా కాదని అడుగుతాడు. ఎప్పుడు క్వశ్చన్ మార్క్ ఉంది, బట్ మీరు స్టార్టింగే నాన్న అని ముక్కతోటి మొత్తం చిరంజీవి గారు చెప్పారు, ఓపెన్ చేసేద్దాం ఇది, ఈ అంబిగ్యూటీ కొడుక కాదనేది వద్దు. చిరంజీవి గారు చెప్పారు, ఇది ఆ బ్యాక్ స్టోరీ ఆయన చెప్పారన్నమాట. మనం దాని నుంచి తీసుకున్న మ్యాటర్ ఏంటంటే, ఒక దాన్ని ఏమంటారు మనం అన్నలు, అదే ఇప్పుడు ఏంటంటే అది బ్యాక్గ్రౌండ్ వచ్చి అందరి, ఇప్పుడు ఈ సినిమాలో ఏంటంటే టార్గెట్ ఒకటే ఫర్ పరిపాలన, మంచి పరిపాలన అదే అందరి మోటివ్. ఆ మోటివ్ని వేరే వేరే పర్స్పెక్టివ్ వాళ్ళు ట్రై చేస్తారు. మనం ఇప్పుడు బ్యాక్ స్టోరీ ఒకటి ఉంది, అది ఏంటని చెప్తే, ఒక ఇద్దరు అడవిలో ఉండి పోరాడే ఇద్దరు, పీకేఆర్ కూడా, పీకేఆర్ కూడా అడవిలో ఉన్న మనిషి, అడవిలో ఉండి పోరాడే మనిషి, ఒక ఎక్స్ట్రీమిజంని ఎన్నుకున్న ఒక మనిషి. కస్తూరి క్యారెక్టర్ కూడా ఏంటంటే సేమ్ వాళ్ళతో, వాళ్ళిద్దరు ఎందుకు ప్రేమించుకున్నారు అంటే ఐడియాలజీస్ వల్ల ప్రేమించుకున్నారు, వాళ్ళకి మన మోటివ్ ఒకటి కాబట్టి ప్రేమించుకున్నారు అనేది బ్యాక్ స్టోరీ. అలా ప్రేమించుకున్న అతను కే విశ్వనాథ్ గారు క్యారెక్టర్ ఏంటంటే ప్రగతి వాళ్ళ మదర్, వాళ్ళు ఇంకో పార్టీ లీడర్, వాళ్ళు యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు, వీళ్ళు హిడెన్ పాలిటిక్స్లో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉండి 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 పరిగెత్తడం, తరమటం, దాక్కోవటం, ఈ పరిస్థితి ఏంటి, మన మోటివ్ ఎప్పుడు అచీవ్ చేస్తాం మనం అన్న ఒక దీంట్లో ఒక కసితో ఒక బాధతో ఉన్న వాళ్ళకి ఇలాంటి మంచి మనిషిని కే విశ్వనాథ్ గారు ప్రగతికి మ్యారేజ్ చేస్తే బాగుంటుందని అనుకోవటం ఒక కథ. ఇలా అనుకున్నప్పుడు కస్తూరి చూస్తున్నారు ఏంటంటే, నువ్వు ఒక మనం ఈ పాలిటిక్స్లో మోటివ్ అంతా బాగానే ఉంది కానీ ముందు వెళ్ళట్లేదు, మనం ప్రొడక్టివ్గా లేదు, కానీ అక్కడ వెళ్తే ఏమో ఓట్ పాలిటిక్సే మంచిదేమో. మన మోటివ్ కరెక్ట్గా ఉండాలంటే వీ హ్యావ్ టు సాక్రిఫైస్ అవర్ లవ్, బికాస్ అవర్ లవ్ డిన్ ఫార్మ్ బికాస్ ఆఫ్ జస్ట్ ఆడమగ, ఇట్ ఫార్మ్ బికాస్ ఆఫ్ అవర్ మోటివ్. ఆ మోటివ్ ఆ దారిలో వెళ్తే త్వరగా అవుతుంది అంటే నువ్వు అటు వెళ్ళు, ఆ మ్యారేజ్ చేసుకో, నా గురించి థింక్ చేయకు, నేను ఒక మనిషి ఉన్నానని నీకు నేను చూపించను, బికాస్ ఫార్ మీ ద లార్జర్ మోటివ్ ఇస్ బిగ్గర్ అనేది అమ్మాయి చెప్పి అతన్ని పంపించినట్టు ఒక కథ అనుకుని అది ఈ అడవి చెట్లకు అన్నలం ఆ సాంగ్ పీకేఆర్ కోసం రాసిన పాట. దీంట్లో ఒక వండర్ఫుల్ మ్యాటర్ ఏంటంటే ఎక్స్ట్రీమిజం ట్రై చేశారు కుదరదు, ఓట్ పాలిటిక్స్ వచ్చాం, వస్తే ఇల్లీగల్ కార్పొరేట్స్ వస్తున్నారు, వాళ్ళు సీఎంని పని చేయనివ్వట్లేదు, ఎక్స్ట్రీమిజంలో అవ్వదు, ఓట్ పాలిటిక్స్లో అవ్వదు అని అండర్స్టాండ్ చేసుకున్న ఒక హీరో. అప్పుడు మూడవది ఏంటి అంటే వీ హ్యావ్ టు బికమ్ ఎ రాబిన్ హుడ్ అని, ఒకటి ఫస్ట్ టైం ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ వరల్డ్ సినిమా, ఐ డోంట్ నో విచ్ ఎవర్ సినిమా ఇట్ హస్ కమ్, ఫస్ట్ టైం ఒక రాబిన్ హుడ్ అనేవాడు దొంగలించి డబ్బు ఇస్తాడు, పేదవాళ్ళకి ఇస్తాడు అనే వరకు నేను చూశాను, కానీ సిస్టమ్ని టేక్ కేర్ చేసుకుంటాడు అన్నది డీప్ వెళ్తే ఉంది. అది వచ్చి ఆ లేయర్ అండర్స్టాండ్ చేసుకోవడం, ఎంఎన్ఎం కంపెనీయే ఇతనిది, ఆ ఎంఎన్ఎం కంపెనీ ఫండే ఫండర్ తీసుకురావడం కాదు, ఎంఎన్ఎం కంపెనీ ఇతనిది అనేది ఒక ఐడియా వచ్చి వచ్చినప్పుడు, ఒక గవర్నమెంట్ నడపడానికి ఎన్ని వేలు కోట్లు కావాలో, ఏ ఇల్లీగల్ కార్పొరేట్ని నమ్మొద్దు, ఎవరి ద్వారా చేయి చాపద్దు, ఈ అన్ని పథకాలు కరెక్ట్గా జరగాలంటే ఈ డబ్బు నేను ఇస్తానని ఒక మనిషి ఇక్కడ చిన్న చిన్న హీరోస్గా ఉండి లాభం లేదు, ఉంటే అల్టిమేట్ హీరోగా మారాలి అన్న ఒక టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్తేనే ఒక మంచి ఇది చేయగలుగుతాం అన్న ఒక క్లారిటీ ఉన్న హీరోని. నేను తనివరం చేసేటప్పుడు నేను మూడు రకాల హీరో చెప్తాను. ఒకటి యాక్టివ్ హీరో, అతను ఏం చేస్తారంటే కళ్ళ ముందు తప్పు చేస్తే కొడతాడు, యాక్టివ్ హీరో. ఇంకోటి రియాక్టివ్ హీరో, అతను ఏంటంటే తను కొడితే తిరిగి కొడతాడు. మూడో వాడు ఉన్నాడు అక్కడే తనివరంలో మనం ఫస్ట్ ఫామ్ చేసినట్టు ప్రోయాక్టివ్ హీరో, తనకి మిగతా వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా తన ఎక్స్పీరియన్స్గా తీసుకుని ఇలా జరుగుతుంది కదా అని ముందు చూపుతో రెడీగా ఉండేవాడు ప్రోయాక్టివ్ వాడు. అది వచ్చి కురేషి, అది బ్రహ్మ అనేది కనిపెట్టాం. అవును ఇది కదా ప్రోయాక్టివ్ హీరో అంటే, ఇది కదా
నువ్వు ఎంత చెప్పినా సత్యదేవి లాంటి జయదేవి లాంటి వాడు 100 మంది వస్తాడు, మురళీ శర్మ లాంటి 100 మంది వస్తాడు, ఎమ్మెల్యేస్ వస్తారు, ఇది కార్పొరేట్స్ వస్తారు, అది వస్తారు, ఇది వస్తారు, నేను ఈ పొజిషన్ అయితే ఏమవుతారా మీరు అని ఆ పొజిషన్కి వెళ్ళిపోయే ఒక ఇప్పుడు ఏంటి మన ఐడియా తీసుకున్నాం ఏంటంటే ఈ సినిమాలో చేసే ప్రతి వాళ్ళు ఒక డ్రామా చేస్తున్నారు హీరోని దింపడానికి. ఎరా మీరందరూ చాలా డ్రామా చేస్తున్నారా, కానీ మీరంతా నా డ్రామాలో ఒక పార్టిసిపెంట్స్ అనేది ఐడియా. సో సర్వాంతరయామి అనేది ఎందుకు వచ్చిందంటే నా డ్రామా తాలూకు ఒక్కొక్క క్యారెక్టర్స్ ఆ మీరంతా అన్న ఒక క్లారిటీ వచ్చేటప్పుడు ఇంత పెద్ద క్యారెక్టర్ అని మైండ్లో ఇంత స్టడీ చేసిన తర్వాత జైల్ సీన్ ఎందుకు రాదు, జైల్ సీన్ అది ఆటోమేటిక్గా ఇంత వస్తే వస్తుంది కదా అలాగ రావడం అది.